నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. కోట్ల రూపాయలు కొట్టేసిన క్రికెట్ వీక్షకుడు. ముంబై మోడల్ పై హైదరాబాదీల అత్యాచారం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం. పోలీసులకు లొంగిపోయిన మావో అగ్రనేత, ముసండిపై 15 లక్షల రివార్డున్నట్లు తెలిపిన అధికారులు. చెన్నై బ్యూటీని వెంటాడుతున్న బ్యాట్ టైమ్, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన కోర్టు. రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ జరగాలి. ప్రజా ప్రతినిధులు ఆ చర్చలో తప్పనిసరిగా పాల్గొనాలి. తమ అభిప్రాయాలు విస్పష్టంగా చెప్పాలని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు సూచించారు. చర్చ జరగకుండానే బిల్లును వెనక్కి పంపించిన పక్షంలో పార్లమెంట్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బిల్లుపై చర్చకు సహకరించని శాసనసభ్యుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. దాన్ని పాటించాల్సిన బాధ్యత ఉంది. ఇలాగే సభను వాయిదా వేసుకుంటా పోతే మరి రాష్ట్రపతి గడువులో ఎటువంటి చర్చలు జరగకపోతే రాష్ట్రపతి మరి ప్రభుత్వ నిర్ణయాన్ని అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మరి ఈ రాష్ట్ర విభజన కారణం ఈ ప్రజాప్రతినిధులు అవుతారు. దానికి బాధ్యత కూడా వాళ్లే వహించాల్సి వస్తుంది. మేమైతే వీళ్ళందరం కూడా స్పష్టంగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సభను సజావుగా జరగనివ్వండి. లేదు, సభను సజావుగా జరగనివ్వకుండా ఇటువంటి కార్యక్రమాల ద్వారా వాయిదా వేసుకుంటూ వెళ్తే మేము ఉద్యమం మీ మీదే చేయాల్సి వస్తుంది. గతంలో మేము స్టూడెంట్స్ అందరూ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్ల ముందు ఎలా ఉద్యమం చేశామో అటువంటి ఉద్యమం మళ్ళీ మీ ఇళ్ల ముందు చేయాల్సి వస్తుంది. సంక్రాంతి పండుగ అంతా కూడా ఈ ప్రజాపతి ఇళ్ల ముందే జరుగుతుందనే విషయాన్ని మేము ప్రజాప్రతినిధులు చెప్తున్నాం. సభలో చర్చ జరగాలి. చర్చల్లో మీరు బిల్లును ఓడించండి, బిల్లును డిఫీట్ చేయండి తప్ప సభను వాయిదా వేసినందు వలన ఈ సమైక్యతవాదం నిలబడి. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు లేఖ రాశారు. తనకున్న విశేషాధికారులను ఉపయోగించి స్పీకర్ విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని లేఖలో కోరారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సభలో బిల్లుపై ఓటింగ్ కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టాలని విన్నవించారు. మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తే బిల్లును వెనక్కి తిప్పి పంపాలని పేర్కొన్నారు. మేల్కొని ఈ విభజనకు నేను వ్యతిరేకము అనని ఒక మూలుగు మూలిగి మళ్ళీ నిద్రలోకి జారుకొని 60 రోజుల దీర్ఘ సుషుప్తి తర్వాత మళ్ళీ మేల్కొని ఈ విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు, జరపనివ్వను అని అంటూ విభజన బిల్లును ఆపటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతుంది అని ఉత్తర ప్రగల్భాలు పలికినటువంటి ఈ ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రక్రియను మరింత వేగవంతం చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మాజీ మంత్రి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు విగ్రహ రూపంలో కృతజ్ఞత తెలిపారు. ఈ మేరకు తెలంగాణ తల్లి రూపంలో ఉన్న సోనియా విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కంకణం కట్టుకున్న ఆయన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరుకు చెందిన విగ్రహ శిల్పి ప్రసాద్ కు విగ్రహ తయారీ పనిని అప్పగించారు. కాంసా విగ్రహం తయారు చేయించారు. మహబూబ్నగర్ జిల్లాలోని తమ వ్యవసాయ క్షేత్రంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సైకో ఫ్యాన్సీ. ఐఎమ్ ఏ కోర్ లాయలిస్ట్ ఆఫ్ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ. 9 ఎకర్స్ ఆఫ్ మై ఓన్ ల్యాండ్ విత్ మై ఓన్ ఎక్స్పెండిచర్. ఐఎమ్ పేయింగ్ ది గ్రాటిట్యూడ్ ఆఫ్ ది తెలంగాణ అండ్ 2.5 crores పీపుల్ అండ్ మోర్ దాన్ 1000 పీపుల్ దోస్ హు హావ్ లాస్ట్ సక్రిఫైస్ దర్ లైఫ్ ఫర్ ది అచీవ్మెంట్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. క్రికెట్ మ్యాచ్లే ఒక్కోసారి అనామకులకు కాసులు కూడా కురిపిస్తాయి. న్యూజిలాండ్లో జరిగిన ఒక ఘటన ఇందుకు ఉదాహరణ. క్రికెట్ అభిమాని ఒకడు రాత్రికి రాత్రే బిలియనీర్ అయిపోయాడు. న్యూజిలాండ్ వెస్టిండీస్ వన్డే మ్యాచ్ సందర్భంగా మైఖేల్ మోర్టన్ అనే కుర్రాడు ఒక విధంగా జాక్పాట్ విన్నర్ అయ్యాడు. బౌండరీ లైన్ దాటిన బాల్ని మైఖేల్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టేశాడు. ఇందుకు 83,000 అమెరికా డాలర్లు అంటే దాదాపు 51 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. ఇంత భారీ ప్రైజ్ మనీని గెలుచుకుంటానని కలలోనైనా ఊహించలేదని అన్నాడు.
ఇతగాడు తన తండ్రి పక్కన కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉండగా వెస్టిండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ కొట్టిన 6తో బంతి ఇతని వైపుగా వచ్చింది. అంతే, అనుకోకుండా పైకి లేచి దాన్ని క్యాచ్ పట్టేశాడు. ఆరెంజ్ రంగు టీషర్ట్ ధరించి ఒంటి చేత్తో ఎవరైనా క్యాచ్ పట్టుకుంటే వారికి నగదు బహుమతి ఇస్తానని నిర్వాహక సంస్థ బ్రివర్తూయి ప్రకటించింది. ఈ మ్యాచ్ స్పాన్సర్షిప్ ప్రమోషన్లో భాగంగా ఈ సంస్థ ఈ పోటీ పెట్టింది. More congratulations, mate. You are the winner, the first winner of the Tour Catch a Million. You're 100,000 better off. How does it feel? Pretty unbelievable, Ricker. I was sitting next to my dad, he just yelled out, jumped up, stuck the hand down, and somehow stuck. So I'm pretty happy. Did you go and sit in that area because you thought, yep, that's where a six is going to get hit? Not particularly. That's where we always sit, been to a few games now, and especially with the left-hander over that side of the wicket. కొత్త ఏడాది ప్రారంభం ఆ యువతికి నరక ప్రాయంగా మారింది. ముగ్గురి చేతిలో రోజంతా అత్యాచారానికి గురైంది. ముంబై డాన్సర్, మోడల్ కూడా అయిన ఆమె హైదరాబాద్ లో కామందుల దాహానికి చిక్కి విలవిలలాడింది. గత నెల 31న జరిగిన లైంగిక దాడిపై పశ్చిమ ముంబైలోని వెర్సోవ పోలీస్ స్టేషన్ లో తాజాగా ఒక కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన సదరు యువతి ముంబైలో డాన్సర్, మోడల్ గా జీవనం సాగిస్తుంది. హైదరాబాద్ లో కొత్త సంవత్సరం పార్టీ ఉందని గత డిసెంబర్ 31న హ్యాపీ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయిన హ్యాపీ గతంలోనూ పలు కార్యక్రమాలకు పిలవడంతో తెలిసిన వ్యక్తే కదా అని అంగీకరించింది. ఫ్లైట్ టికెట్ బుక్ చేయడంతో అదే రోజు సాయంత్రం ఆమె శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. సంబంధిత వ్యక్తికి ఫోన్ చేసి వచ్చానని తెలిపింది. తర్వాత 4 వ్యక్తులు కారులో వచ్చి తాము పార్టీకి సంబంధించిన వారిగా పరిచయం చేసుకుని ఆమెను ఒక హోటల్కు తీసుకువెళ్లారు. దారి మధ్యలోనే ఒక వ్యక్తి వెళ్లిపోయాడు. అక్కడ ఆమెకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇవ్వడంతో స్పృహ తప్పి పడిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలోకి వెళ్ళింది. తెలిసి తెలియకుండా ఉంది. ముగ్గురు వ్యక్తులు 31 రాత్రి నుంచి 1వ తేదీ రాత్రి వరకు అత్యాచారం చేశారు. దాన్ని చిత్రీకరించారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు, ఏటీఎం కార్డులను దోచేశారు. మత్తులోనే ఉన్న ఆమెను 1వ తేదీ రాత్రి ముంబైకి వెళ్లే ప్రైవేటు బస్సు ఎక్కించారు. మరుసటి రోజు మధ్యాహ్నం బస్సు ముంబైలోని బోరోవాలకి చేరుకుంది. అప్పటికి సరిగ్గా స్పృహ రాలేదు. ప్రయాణికుల సాయంతో తెరిపిన పడింది. తర్వాత వెర్సోవాలోని ఇంటికి చేరుకొని జరిగిన దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందు హైదరాబాద్లో ఫిర్యాదు చేయమన్నారు. ఫిర్యాదు స్వీకరణకు తిరస్కరించారు. ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఒత్తిడి తీసుకురాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును హైదరాబాద్కు బదిలీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే ఆమెపై నీలి చిత్రాల ముఠ అత్యాచారం చేసి చిత్రీకరించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ యువతని ఫోన్ చేసి పిలిపించిన హ్యాపీని విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.